హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు వీడియో వచ్చేసి గ్రహ దోష నివారణ కొరకు ఇంకా అలాగే సంతానలేమి ఉన్నవారు సంతానం కొరకు ఎలాంటి మంత్రాన్ని చదివితే కనుక మనకి మంచి ఫలితాలు లభిస్తాయి అనే దాని గురించి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న మనవి ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కనున్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు ముందుగానే చేరుతుంది అయితే గ్రహదోష నివారణ కొరకు ఉత్తమ సంతానం లభించాలంటే ఎటువంటి మంత్రాన్ని మనం జపించాలి ఎన్నిసార్లు జపించాలి ఎలా చేస్తే మనకి ఉత్తమ సంతానంతో పాటుగా మనకు ఉండే గ్రహ దోషాలు తొలగిపోతాయి అనే దాని గురించి చెప్పుకుందాం అయితే ప్రతి ఒక్కరి జాతకరీత్యా గ్రహ దోషం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అది ఎటువంటి గ్రహం పాపగ్రహమా లేదా అంటే మంచి గ్రహమా అనేది చూసుకోవాలి అయితే ఎలాంటి గ్రహ దోషాలున్నా కూడా పోగొట్టే ఒక మంచి భైరవ అయితే మన దగ్గర ఉంది ఆ మంత్రాన్ని మీతో నేను ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను ఇంకా ఆ మంత్రాన్ని జపిస్తే గనక మనకి ఉత్తమ సంతానం కూడా లభిస్తుందట అయితే ఈరోజు ప్రత్యేకంగా అమావాస్య కృతికతో కూడిన శుక్రవారం కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తలుచుకుంటూ స్వామికి అష్టోత్తరం జరిపించిన తర్వాత మీరు ఈ మంత్రాన్ని భైరవ మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు అయితే ఎన్నిసార్లు చదవాలి అనేటప్పటికీ మూడు వందల ఇరవై నాలుగు మార్లు ఈ మంత్రాన్ని మీరు జపించుకోవాలి మూడు వందల ఇరవై నాలుగు మార్లు ఈ మంత్రాన్ని మీరు జపించుకోవాలి అయితే ఈ మంత్రం వచ్చేసి ఈ రకంగా ఉంటుంది ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ మమ గృహే పుత్రం కురుకురు స్వాహ ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ మమ గృహే పుత్రం కురుకురు స్వాహ అనేది మంత్రం మూడు వందల ఇరవై నాలుగు మార్లు ఇది చదువుకోవాలి అయితే ఎన్ని రోజులు చదవాలి అని అంటే ఖచ్చితంగా నలభై ఒక్క రోజులు ఇది ఈ రోజు మొదలుపెట్టి ఖచ్చితంగా నలభై ఒక్క రోజులు కనుక మీరు పూర్తి చేసినట్లయితే మంచి శుభ ఫలితం అయితే చూడగలుగుతారు అయితే ముఖ్యంగా మనం ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టోత్తరం చేసుకున్నట్లయితే చాలా మంచి శుభ ఫలితం కలుగుతుంది అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనం ఇంట్లోని ఎలా పూజ చేసుకోవాలి అంటే బంగారం షాప్కి వెళ్ళి అక్కడ మనకి జంట నాగులు వెండివి చిన్నవి కావాలి అని అంటే వాళ్ళే చేయించి ఇస్తారు అవి మనకి టూ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే ఉంటాయి ఎక్కువేం కాదు అవి తెచ్చుకొని చక్కగా ఒక వెండి ప్లేట్లోనో ఇత్తడో లేదంటే రాగి ప్లేట్లోనో పెట్టుకొని మనం ఆ పడగలకి నిత్యం కూడా అంటే ప్రతిరోజు కూడాను పాలాభిషేకం ఈ స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ అందులో పాలాభిషేకం చేసి మళ్ళీ అది పాలాభిషేకం అయిన తర్వాత మనం ఆ పాలని తాగేసేయాలి ఇలా చేస్తున్నట్లయితే సంతానం లేదు అని బాధపడుతున్న వారికి తప్పనిసరిగా సంతానం కలుగుతుంది ఇంకా దాంతో పాటుగా ఎవరైతే గ్రహ దోషాలు ఉండి బాగా ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారు ఏం చేయాలంటే మీరు మంగళవారాలు మంగళవారాలు ముఖ్యంగా మంగళవారాలు ఈ సుబ్రహ్మణ్యేశ్వరికి అలాగా అష్టోత్తరం చదువుకొని పాలాభిషేకం చేసి ఇదే మాదిరిగా మీరు కూడాను మంత్రాన్ని చదువుకొని చేసినట్లయితే చాలా మంచి యోగం అయితే కలుగుతుంది ఈ రకంగా మనందరం కూడాను ఆ స్వామివారి కరుణకు పాత్రలు అవుదాం అయితే ఈ వీడియో ఎక్కడితో కంప్లీట్ అయిపోతుంది వీడియో నచ్చిందో లేదో అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇక సెలవు